ఈరోజు నా స్వగ్రామం నల్లవేలు మండల కేంద్రం 74వ బూత్లో నా ఓటక్కును సదినం చేసుకున్నాను. నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా కారు గుర్తుపై అత్యధిక మెజార్టీతో గెలుస్తా. ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గానికి చేసినటువంటి సేవలను మరొకసారి ప్రజలందరూ గుర్తు చేసుకుంటూ ప్రజల మనసు నిండా నేనే ఉన్నాను. నిత్యం ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి బిడ్డగా, పేదింటి బిడ్డగా, రైతుల కోసం నేను చేసినటువంటి అనేక త్యాగాలు, చేసిన పోరాటాలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఇలా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తూ ఉన్నారు. అన్ని వర్గాల అన్ని కులాల ప్రజలకు అందుబాటులో ఉండి ఒకసారి సేవలు అందించినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఒక విజన్తో చేసినటువంటి అభివృద్ధిని మరొకసారి అది కావాలని చెప్పి కొనసాగాలని చెప్పి ప్రజలందరూ కూడా దీవెనలు ఇస్తూ ఇవాళ అత్యధిక మెజార్టీ ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంపై ఆధిపత్యం ఉండే విధంగా, ప్రతి గ్రామం ప్రతి బూతు మెజార్టీ వచ్చే విధంగా పోలింగ్ సర్వీస్ స్పష్టంగా ఉపడతా ఉన్నది. గతంలో నర్సంపేటలో ఏ శాసనసభ్యుడు గెలవనంత మెజార్టీ నేను సాధిస్తా. నాకు గతంలో వచ్చినటువంటి మెజార్టీ కంటే రెండంతల పైచలకు మెజార్టీ సాధిస్తా. పోలింగ్ సర్లీ పరిశీలన చూస్తే ప్రజల యొక్క ఆనందం చాలా సాటిస్ఫాక్టరీ మూడ్లో ఉన్నారు. ఫీల్ గుడ్ వాతావరణంలో పోలింగ్ సర్లీ జరుగుతూ ఉన్నది. ప్రజలందరి దీవెనలు నాకే ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలకు బాగా కనెక్ట్ అయినటువంటి సాధారణమైనటువంటి వ్యక్తిగా అందరితో కలిసిమెలిసి ఉన్నాను. ఖచ్చితంగా 50,000 పైచలకు మెజార్టీ నర్సంపేటలో చరిత్రలో ఎవరికి రాని మెజార్టీ సాధిస్తా. ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో రెండోసారి శాసనసభలో అడుగుపెడతా.